శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొమ్మిది రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును రామకృష్ణ గారు సెల్ నంబర్ ట్రిపుల్ సిక్స్ మార్గశీర్ష అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి మార్గశీర్ష అమావాస్య ఏ రోజున వచ్చింది ఈ రోజు పాటించవలసిన నియమాలేమిటి అదేవిధంగా తాంత్రిక అమావాస్య రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేమిటి వారు ఏ పరిహారం చేయటం వలన పేదరికం పోయి కుబేరులవుతారు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది హిందూ మతంలో మార్గశీర్ష అమావాస్యకు చాలా విశిష్ట స్థానం ఉంది హిందూ పంచాంగం ప్రకారం మాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్య తిథిని మార్గశీర్ష అమావాస్య అంటారు దీనిని ఆగాన అమావాస్య మరియు పితృ అమావాస్య అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారం ఆఘాన మాసంలో శ్రీకృష్ణుడు గీతాజ్ఞానాన్ని పంచాడని చెబుతారు అందుకే దీనిని ఆఘాన అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున మీ పూర్వీకులను పూజించటం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే అమావాస్యతో సమానంగా ఈ ఆఘాన మాసంలో వచ్చే అమావాస్య కూడా అంతే శుభప్రదం మార్గశిర మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వలన అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు ఈ మాసంలో నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు పాటిస్తూ ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అమ్మవారి పూర్తి అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి ఈ రోజున మీ పూర్వీకులను పూజించటానికి ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించవచ్చు ఈ రోజున పూజలు చేయటం మరియు ఉపవాసం ఉండటం వలన మన పూర్వీకులు సంతోషిస్తారని మరియు పితృదోషం తొలగిపోతుందని నమ్ముతారు ఈ రోజున గంగా స్నానం చేయటం కూడా విశేషమైందని భావిస్తారు ఎవరైతే పితృదోషంతో బాధపడుతున్నారో ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సంతానం కలగకుండా ఉన్నారో జాతకంలో దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ తప్పనిసరిగా మార్గశీర్ష అమావాస్య వ్రతాన్ని ఆచరించినట్లయితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి ఈ అమావాస్యకు అంతటి విశిష్టత ఏ విధంగా వచ్చిందో చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు ఈ అమావాస్య రోజునే అర్జునునికి గీతోపదేశం చేసినట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి అందువల్లనే ఈ అమావాస్యకు అంతటి విశిష్ట ప్రాముఖ్యత ఉంది ఈ రోజున మీరు చేసే ఏ పూజకైనా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది పంచాంగం ప్రకారం మార్గశీర్ష అమావాస్య డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరియు డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఐదు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది నదీ స్నాన ముహూర్తం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు గల ఈ సమయంలో నదీ స్నానం చేయటం ద్వారా విశేష పుణ్య ఫలాన్ని పొందుతారు ఈ రోజున చేయవలసిన పూజా విధి విధానాలు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున లేచి మీ దినచర్యను పూర్తి చేసిన తర్వాత పవిత్ర నదిలో స్నానం చేయండి అలాగే మీ ఇంట్లో గోమూత్రం మరియు పవిత్ర గంగాజలం చల్లుకోండి స్నానం తర్వాత సూర్య భగవానుడికి పవిత్ర జలాన్ని సమర్పించి విష్ణువు మరియు లక్ష్మీదేవిని సరైన ఆచారాలు మరియు నియమాలతో పూజించండి అప్పుడు మీ పూర్వీకులను మరియు దేవతలను స్మరించుకోండి మీ కోరికలను మీ ప్రార్థనలను విన్నవించుకోండి మీ ఆరాధనను పూర్తి చేసిన తరువాత పేద వ్యక్తికి లేదా బ్రాహ్మణుడికి దానధర్మంగా ఆహారం మరియు బట్టలు దానం చేయండి ఈ విధంగా చేయటం వలన మీరు చేసిన పూజకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈరోజు చేయకూడని పనులు చూసుకున్నట్లయితే ఎవరైతే ఉపవాస నియమాలు పాటిస్తూ పూజ చేస్తున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్మశాన వాటికకు వెళ్లకూడదు ఈ సమయంలో శ్మశాన వాటికకు వెళ్లటం వల్ల దుష్ట శక్తులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి తద్వారా మీరు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఈ అమావాస్య వ్రతాన్ని ఆచరించే వ్యక్తి పగటి పూట నిద్రపోకూడదు అలాగే ఈ రోజున దంపతులు సంభోగ చర్యలకు దూరంగా ఉండాలి వ్రతం ఆచరించే వారు మాంసాహారానికి మద్యపానీయాలకు దూరంగా ఉండాలి ఈ రోజున మీ జుట్టు మరియు గోర్లను కత్తిరించకూడదు ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస సమయంలో నీరు త్రాగకూడదు అదేవిధంగా పితృ పూజ చేయాలనుకునేవారు డిసెంబర్ పన్నెండున పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గల సమయంలో పూజ చేయాలి ఈ సమయంలో పూజ చేసిన వారికి పితృదేవతల ఆశీర్వాదం మెండుగా ఉంటుంది ఈ రోజున మీరు మీ పూర్వీకులను పూజిస్తే వారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజున మీ పూర్వీకుల పేరిట పేదవారికి మరియు బ్రాహ్మణుడికి ఆహారం అందించండి అంతేకాకుండా ఈ రోజున దాన ధర్మంగా అవసరమైన వారికి పాలు అందించండి ఈ రోజున చీమలకు పంచదార కలిపిన పిండి తినిపించండి ఇలా చేయటం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి మరియు మీరు మీ అన్ని పనుల్లో పురోగతిని మరియు విజయాన్ని చూస్తారు ఇంతటి విశేషమైన రోజున మీరు ఈ పరిహారం చేసినట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పేదరికం పోయి కోటీశ్వరులవుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అందులోనూ ఈ సంవత్సరం ఈ అమావాస్య మంగళవారం రావటం మరింత విశేషం మంగళవారం నాడు చేసే పరిహారానికి మరింత విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీరు చేసే ఈ పరిహారం మీ జీవితంలో ఎన్నో సంతోషాలను భోగభాగ్యాలను ఇస్తుంది చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తుంటారు కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఇతరుల చేతుల్లోకి వెళుతుంది ఇంట్లో ధనం నిలువని కారణంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ డబ్బు రాబడి ఉన్నప్పటికీ ఆదాయం నిలవకపోవటం అనేది అందరూ ఎదుర్కొనే సమస్య అంతేకాకుండా మీరు పేదరికం నుండి విముక్తి పొందటానికి రుణ సమస్యలను తగ్గించుకోవటానికి ఈ అమావాస్య రోజున యాలకులతో ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక పురోగతిని సాధిస్తారు మీ యొక్క ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువుల్లో యాలకులు ఒకటి యాలకులు ఎంతో సుగంధభరితమైనవి ఆరోగ్య సమస్యలకు నైవేద్య ప్రసాదాలకు యాలకులను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అంతటి విశిష్టత కలిగిన యాలకులతో అమ్మవారిని ధ్యానిస్తూ పరిహారం చేయటం వలన పరిహారం యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు పరిహారం ఏ విధంగా చేయాలో చూసుకున్నట్లయితే అమావాస్య రోజున ఎవరైనా భిక్షగానికి ఒక నాణం దానం చేయండి దాంతోపాటు కొన్ని యాలకులను కూడా భిక్షగానికి దానంగా ఇవ్వండి యాలకులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి ఈ రోజున మీరు భిక్షగానికి దానం చేయటం వలన దానం యొక్క పుణ్యఫలంతో పాటు యాలకులను కూడా ఇవ్వటం వలన అమ్మవారి పూర్తి అనుగ్రహం లభిస్తుంది మీ యొక్క పేదరికం అనేది పూర్తిగా తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేసి విసిగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఇంకా చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల కావాలనుకునేవారు ఉద్యోగంలో ఆశించిన ఆదాయం రాక ఇబ్బంది పడేవారు ఈ పరిహారం చేసినట్లయితే మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి ఈ రోజున మీరొక ఆకుపచ్చని వస్త్రం తీసుకొని కొన్ని యాలకులను వేసి మూటకట్టి రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద పెట్టుకోండి ఉదయం లేచిన తర్వాత ఆ యాలకులను ఎవరూ చూడకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధించి మీకు సకాలంలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మార్గశీర్షి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటించటం వలన వారి జీవితంలో అదృష్టాన్ని అదేవిధంగా శుభ ఫలితాలను శుభయోగాన్ని పొందుతారు ఎందుకంటే యాలకులు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరంగా చెబుతారు యాలకులతో చేసే ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుంది నూరు శాతం ఈ పరిహారం వలన ఫలితాన్ని పొందుతారు ఈ పరిహారాన్ని చేయటం వలన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది రెట్టింపు శుభ ఫలితాలను పొందుతారు ఈ అమావాస్య రోజు పరిహారం చేయటం వలన ఫలితం వెనువెంటనే పొందుతారు జాతక దోషం గ్రహ దోషాల కారణంగా ఒక్కొక్కరి స్థితిని బట్టి సమయాన్ని బట్టి ఈ పరిహారం సిద్ధించడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం కోసం ఏదైనా పరిహారం చేయటం ఆ పరిహారం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దానికి ఫలితం పొందకపోతే దాని నుంచి బాధపడేవారు దానికంటే రోజులో కాస్త సమయం వెచ్చించి మన ఇంట్లో ఉండే వాటితో పరిహారం చేయటం వలన ఫలితం పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది అదృష్టాన్ని రాజయోగాన్ని పొందుతారు సో చూశారు కదండీ డిసెంబర్ పన్నెండు మార్గశీర్షి అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి అదేవిధంగా తాంత్రిక అమావాస్య రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేమిటి ఏ పరిహారం చేయటం వలన వృశ్చిక వారు పేదరికం పోయి అపరు కుబేరులవుతారు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి